नमस्ते विक्टोरी टाइम एस्ट्रोन्यूमरोलॉजी कार्यक्रम की स्वागत ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు చిన్న పిల్లలకి పేరు పెట్టడంలో 25 సంవత్సరాల నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి రెహమాన్ గారు అండ్ అలాగే ఏదైనా కుటుంబ కలహాలు ఉన్నా లేదంటే వ్యాపారం అనారోగ్య సమస్యలు ఏదున్నా కూడా మనకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుపడానికి సో మనతో పాటు రెహమాన్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మా సర్ ముందుగా ఇప్పుడు ఉన్న సమస్యల్లో మెయిన్ సమస్య ఏంటంటే చాలా మంది చదువులు ఉన్నా కూడా ఎంత చదువుకున్నా కూడా వాళ్ళకి ఉద్యోగం రాదు సో దీనికి చక్కటి రెమెడీ ఏమైనా మీరు చెప్పగలరా ఇప్పుడు అమ్మా నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను అమ్మా ఆస్ట్రాలజీ చార్ట్ ఏం చెప్తదంటే అసలు ఇతనికి జాబ్ ఎప్పుడు వస్తది వస్తే ఏ జాబ్ వస్తది ఇతనికి జాబ్ వస్తుందా రాదా బిజినెస్ లో బాగుంటదా లేదా ఇంకేదైనా ప్రొఫెషన్ తీసుకుంటే బాగుంటుందా ఇలాంటి అద్భుతమైన విషయాలన్నిటిని కూడా ఆస్ట్రాలజీ చార్ట్ తెలియజేస్తది అసలు పిల్లవాడు పుట్టినప్పుడే ఈ అబ్బాయి ఏం చదవాలో చెప్తా నేను వాళ్ళు అదే ఫాలో అవుతారు ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయి డాక్టర్ అవుతాడని ఉందనుకో వాళ్ళు స్కూల్కి పంపేటప్పుడు రోజు బాయ్ డాక్టర్ అని పంపిస్తుంటే వాడికి కూడా కుతూహలం ఉంటుంది నేను డాక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలని పైన తదాస్ దేవత నుండి ఎప్పుడు ఇయాలో రేపో ఎప్పుడో ఒకసారి తదాస్త అంటారు వాడు మంచి డాక్టర్ అవుతాడు అంటే పిల్లవాడు పుట్టినప్పుడే జాతక చక్రం చూపించుకొని అసలు మా అబ్బాయి ఏం చదువుకుంటే బాగుంటుంది ఏమవుతాడు ఈ అబ్బాయి వలన మన తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది ఈ అబ్బాయి పుట్టిన సందర్భంగా మేము ఏమైనా ఆస్తులు ఏమైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందా లేదా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుందా లేదా బిజినెస్ బాగుంటానికి అవకాశం ఇలాంటి అన్ని విషయాలు కూడా చెప్తాను నేను అన్నీ చెప్పి మంచి రెమెడీస్ ఇస్తా దానికి తోడు మంచి పేరు పెడతా ఆ పేరు కూడా ఎలా ఉండాలంటే పేరు పెట్టి బాగుందనను బాగుందంటే నేను ఎవరిని ఇప్పుడు ఈ ఫోన్ మంచిది తీసుకోమంటే నువ్వు తీసుకో కదా దీనికి 64 MB ర్యామ్ ఉంది దీనికి ఇన్ని పిక్సెల్స్ ఉన్నాయి ఇలా కెమెరా ఉంది అని చెప్పి మాన్యువల్ ఇస్తేనే కానీ నువ్వు తీసుకునేది బాగుంది మంచి ఫోన్ తీసుకోమంటే తీసుకోరు కదా అలానే అబ్బాయికి ఏ పేరు పెట్టాను ఏ నంబర్లో పెట్టాను ఆ నంబర్ యొక్క ప్రొడక్షన్ ఏంటనేది మీ ఫోన్లోనే చదివిస్తా అక్కడ ప్రొడక్షన్ ఎక్సలెంట్గా ఉందనుకోండి అబ్బాయి లైఫ్ అలానే ఉంటుంది అబ్బాయి ప్రొడక్షన్ బాగాలేదనుకోండి అబ్బాయి లైఫ్ అలానే ఉంటుంది ఇప్పుడు మనం 64 MB ర్యామ్ ఫోన్ కొనుక్కొస్తే ఇంటికి రాగానే 32 అవ్వదు కదా అలానే నేను ఇచ్చిన ప్రొడక్షన్ ప్రకారం అబ్బాయి లైఫ్ నచ్చింది సో మీరే చదువుకుంటారు కాబట్టి ఓహో మంచి ప్రొడక్షన్ మా అబ్బాయి లైఫ్ ఇలా ఉంటుందని ఒక పాజిటివ్ వేలో ఉండడానికి అవకాశం ఉంటుంది చాలామంది పెద్దవాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేదండి టైమ్ ఆఫ్ బర్త్ లేదు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామని చెప్పి వస్తారు వాళ్ళకి చెయ్యి చూసి చెప్తా ఫేస్ రీడింగ్ చూస్తా సిగ్నేచర్ అనాలసిస్ చేస్తా సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ సిగ్నేచర్ చేసేవాళ్ళు అలా చేసి చివరిలో అలా గీత గీసి వదిలేస్తుంటారు చాలామంది అలా పొడుగ్గా అందువల్ల చివరి జీవితం మా అబ్బాయి ఒక అబ్బాయి జపాన్లో ఉన్నాయండి ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాయండి ఇంకొక అమ్మాయి రష్యాలో ఉందండి మరి మీరాడు ఉన్నాయండి నేను అనాథాశ్రమంలో ఉన్నానండి అని చెబుతుంటారు కారణం ఏంటంటే ఆ సిగ్నేచర్ చివర అంటే మొదట్లో ఏజ్లో ఉన్నప్పుడు ఏ మనిషి అయినా ఎలా అయినా బతికిపోతాడమ్మా ఆ చివరి జీవితం బాగుంటమే వాళ్ళ యొక్క లైఫ్లో ఇది అడ్వాంటేజ్ అంటే చివరి కట్ చేసేటువంటి ఎండింగ్ కూడా బాగుండాలి తీసుకోమ్మా రైట్ కాల్ తీసుకుందాము సాయి కృష్ణ నిజామాబాద్ నుంచి నమస్తే సాయి కృష్ణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 23 ఏం చేస్తుంటారు బీటెక్ ఫైనల్ ఇయర్ మీ అబ్బాయికి అయితే మంచి క్యాంపస్ సెలక్షన్ కూడా అవుతుంది 23 అంటేనే గజకేసరి యోగం మహారాజ యోగం గురుచంద్ర యోగ శక్తి గలది అనుకున్న పని హలో 100% అదే చెప్తున్నా మీరు ఫోన్ మ్యూట్ లో అదే టీవీ మ్యూట్ లో పెట్టుకొని నా మాట వినండి మీ అబ్బాయికి తప్పనిసరిగా ఇప్పుడు క్యాంపస్ సెలెక్ట్ అవుతాడు మంచి జాబ్ వస్తుంది మామూలు జాబ్ కాదు 23 అంటే నాటే జోక్ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒకసారి మీ ఫోన్లో రెహమాన్ న్యూమరాలజీ 23 అని కొట్టండి దానిలో చెప్పా ఐఏఎస్లు ఐపీఎస్లు సిఈఓలు పెద్ద పెద్ద జాబ్స్లో ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళే 23వ తారీఖు పుట్టిన వాళ్ళు ఇది ఒక గజకేసరి యోగం అని మహారాజ యోగం 20వ తారీఖు తర్వాత ఎవరు పుట్టినానమ్మా 20 నుంచి ఈ మధ్యలో
ఇరవై కానీ అద్భుతం, ఇరవై ఒకటి అద్భుతం, ఇరవై రెండు అద్భుతం, చిరంజీవి గారు వాళ్ళందరూ ఇరవై రెండు, ఇరవై మూడు అద్భుతంలో అద్భుతం, ఇరవై నాలుగు అద్భుతం అద్భుతం అద్భుతం. ఇప్పుడు మీ అబ్బాయికి క్యాంపస్ సెలెక్ట్ సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంది. మీ అబ్బాయిని సాయి అంటారా సాయి కృష్ణ అంటారా? సాయి కృష్ణ అద్భుతమైన నేమ్ అండి. 46 నెంబరు. మీ వాడు ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతాడు. మీది ఏ ఊరు అండి? ఏ ఊరు మీది? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి. ఒకసారి నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్ లో ఉంటానండి. ఏదైనా పని మీద హైదరాబాద్ వస్తే ఒక్కసారి మీ బాబుని తీసుకొచ్చి నాకు చూపించండి. నేను చెయ్యి ఫేస్ రీడింగ్ అన్ని చూడటమే కాకుండా సిగ్నేచర్ కూడా అనాలిసిస్ చేస్తాను. సిగ్నేచర్ ఎలా పెడుతున్నాడు, దాన్ని బట్టి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి, అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. సాయి కృష్ణ చాలా అద్భుతమైనటువంటి పేరు. సాయి అని కానీ కృష్ణ అని కానీ కట్ చేయొద్దు. సాయి కృష్ణ అని పిలిపించుకోండి. ఇది మీ అబ్బాయి విషయం కాదు, అందరికి చెప్తున్నానండి. పేర్లు కట్ చేయకుండా చక్కగా సాయి కృష్ణ అని పిలిపించుకోండి. మంచి నంబర్ ఉంది, చాలా బాగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. సో నన్ను ఒక్కసారి వచ్చి కలవండి, హైదరాబాద్లో ఉంటాను. అన్నీ చెక్ చేసి అబ్బాయికి మంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తాను. ఏది ఏమైనా ఇప్పుడైతే ఈ అబ్బాయి క్యాంపస్ సెలెక్ట్ అవుతాడు, క్యాంపస్ సెలెక్ట్ అవుతాడు, లైఫ్ కూడా చాలా ఎక్సలెంట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ. రైట్ గురుగారు, ఇంకొక ప్రశ్న ఉంది. చాలామంది వాహనాల నంబర్ ఏదైతే ఉంటుందో, అంటే అదృష్ట సంఖ్యలు కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అసలు వాహనాలకి నంబర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే బెటర్? ఇప్పుడు లాస్ట్ 4 నంబర్స్ ఇస్తాడు. ఈ ముందు నంబరు అది ఫిక్స్డ్ ఎవరికైనా. అవును, లాస్ట్ 4 నంబర్స్ మన డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా ఉంటే తప్పనిసరిగా చాలా బాగుంటుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కొందరికి బాగాలేకపోయినా దానికి ఫ్రెండ్లీ నంబర్ ఉంటుందిగా, అలా తీసుకోవాలి. ఇప్పుడు 18 నంబర్ తీసుకో. ఇప్పుడు 9009 తీసుకున్నారు అనుకో ఎవరైనా, బా ఫ్యాన్సీ నంబరు, ఎక్సలెంట్ నంబరు, ఎంతకన్నా మంచి నంబర్ ఉండదు అని చెప్పి తీసుకుంటారు. అక్కడ 9+9=18. అన్ని నైన్లు మంచి కాదు, 9 చాలా మంచిది, 18 మంచిది కాదు, 27 అద్భుతం, 36 ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, 45 సూపర్, ఇలా ఉంటాయి నంబర్లలో. వీళ్ళందరూ తెలియక 9009018 నంబర్ అని తీసుకుంటారు. బండి నడుస్తున్నంతసేపు ఏమీ కాదమ్మా, ఎక్కడన్నా కనుక యాక్సిడెంట్ అయిందంటే ఎవరు మిగలరు. సౌందర్య 18, శ్రీదేవి 18, మొన్న చెప్తున్న గాయత్రి గారు 18. 18 నంబర్ ఉన్న వాళ్ళు 5 అంతస్తు ఎక్కడం ఖాయం, అంటే ఇలా వెళ్తారు, అక్కడి నుంచి అలానే పడతారు. మామూలుగా అయితే పడరు, దిగిరారు, చిన్నగా దిగి వస్తారు 5వ ఫ్లోర్ నుంచి, అలా దిగరు, అక్కడి నుంచి ధబేల్మని కింద పడతారు. అందువల్ల ఈ 18 నంబర్ కనుక పేర్లో పెట్టి అదే నంబర్గా ప్లేట్గా పెట్టుకుంటే అదే ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ లో ఒకేసారి 36 మంది చనిపోయారంటారే, 36 మంది చనిపోవడం అనే మాటలు కాదు కదా. అలా ఎందుకు చనిపోతారంటే అలాంటి నెగిటివ్ నంబర్స్, ఆ 18 నంబరు, 13 నంబరు, 36 నంబరు, ఇలా కొన్ని నెగిటివ్ నంబర్స్ ఉన్నాయమ్మా. అబ్బాబ్బా వరస్ట్ నంబర్స్ అనమాట, ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతుంటే. తర్వాత కొన్ని కొన్ని నంబర్లు ఎప్పుడు వెళ్తున్నా కానీ ఏదో ఒక రిపేర్ వస్తుంటుంది, ఎక్కడికి వెళ్తున్నా ఏదో ఒక రిపేర్ వస్తుంది. ఆ రిపేర్ తోటే అంటే వాడి జీవితం అంతా కూడా మెకానిక్ షెడ్ లో గడపాల్సిన ఉంటాయి. తీసుకుందాం. నమస్తే అండి, మీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? చెప్తాను మేడం. మా పాప గురించి మేడం. కొంచెం గట్టిగా చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. చెప్తాను మేడం. చెప్పండి. 22/2021 మేడం. April 22, 2021. అవును మేడం. మీ పాప 22/4/2021 పుట్టింది. 22 అంటే మాస్టర్ నంబర్. చిరంజీవి గారు కూడా 22 పుట్టారు. ఇప్పుడే చిరంజీవి గారి గురించి చెప్పుకున్నాం. అలానే 22 వాళ్ళే ఫోన్ చేశారు. మీ పాపకి ఏం పేరు పెట్టారండి? మాన్విత సార్. మాన్విత. మాన్విత. ఏం చేస్తుంటారు సార్ మీరు? సార్ మేము గవర్నమెంట్ టీచర్ సార్. గవర్నమెంట్ టీచరు సార్. చేతులు ఎత్తి దండం పెట్టి చదువుతున్నా, మీరు నాకన్నా చాలా చిన్నవాళ్ళు. మాన్వి తా 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 గుడింతం వచ్చిందా రాలేదా? వచ్చిందా? మాన్వితాలో తా వచ్చింది, సమంతగారులో తా వచ్చింది, ముంతాజ్లో తా వచ్చింది, తస్లీమాలో తా వచ్చింది, మాయావతి, జయలలిత, మమత బెనర్జీ, ఇలా తా. నిన్న గాయత్రి గారిలో తా. ఈ తాగుడింతం వచ్చిన వాళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేయండి. సుజాత, సునీత, లలిత, మమత. నేను డబ్బులు ఏమండి, నాకు తెలిసి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయండి. డబ్బులు లేవని నేను అంటున్నా, డబ్బుల గురించి నేను మాట్లాడలా.
అరే నాయన ఎవరికి సమాధి కట్టకుండా ముంతాజ్గా ఎందుకు కట్టారు? తా ఈ పేరులో తాగుడింతో ఉన్నవాళ్ళు పునీత్ రాజ్ కుమార్ ఒక పెద్ద మానవతావాది కదా, బాగా సహాయాలు చేస్తాడు, అన్ని చేస్తాడు. పునీత్ రాజ్ కుమార్ నిన్న రిషబ్ పంత్ క్రికెటర్ యాక్సిడెంట్ అయి వచ్చాడు ఉంటా కదమ్మా, యాక్సిడెంట్ అయి మొన్నే వచ్చాడు. బ్రో సినిమాలో హీరో పేరు ఏందమ్మా, సాయి ధర్మ్ తేజ్, యాక్సిడెంట్ అయి వచ్చారు. మీ పాప సైన్స్ వైపు వెళ్తే బాగా ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి ఆ తా తీసేసేయండి. తా తీసి మాన్వితా కన్నా మాన్వికా, తా బదులు కా, మాన్వికా, అనుష్క, కనిష్క, హారిక, రష్మిక, ఇలా కా వచ్చినటువంటి అమ్మాయిలు బాగా క్లిక్ అవుతున్నారు ఆడపిల్లల్లో. అందుకని తా లేకుండా, తా ఉన్నోళ్ళందరూ కూడా ఫ్యామిలీ లైఫ్ ఇబ్బంది పడుతుంది కాబట్టి కా తా లేకుండా కా పెట్టుకోండి మాషారు, మీకు చాలా బాగుంటుంది. ఏదైనా ఏ ఊరు మీది? కుప్పం సార్. కుప్పం. ఏదన్నా కుదిరితే నన్ను ఒకసారి ఈ కాల్ అయిపోయిన తర్వాత నాకు 4000కి మీ పాప డీటెయిల్స్ అన్ని, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, అన్ని కూడా డీటెయిల్స్ పంపిస్తే, మీ మ్యారేజ్ డేట్ అన్ని కూడా పంపిస్తే ఒకసారి ఆ అమ్మాయికి ఆ పేరు తా తీసి కా వచ్చే విధంగా మంచి నంబర్లో సెట్ చేసి ఇస్తాను. ఏదైనా మీ పాపకి 22వ నంబర్లో పుట్టింది, మాస్టర్ నంబర్లో పుట్టింది, జీవితంలో రిచ్ పొజిషన్కి వెళ్తారు. ఒక ఆర్డినరీ, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీ, దే రీచ్ హై పొజిషన్ బై వర్కింగ్ హార్డ్ అన్నాడు. అది డేట్లో పుట్టిన వాళ్ళ వల్ల పేరెంట్స్కి కూడా బాగా కలిసి వస్తుంది, అన్నీ కూడా చాలా బాగుంటాయండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా చక్కగా బాగా ఉన్నది, మంచి పేరు పెట్టుకోండి, మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు పాపకి, అలా చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నెల్లూరు నుంచి కాల్ ఉంది. నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15 4 4 1988. చూసారా, 15వ తారీఖు పుట్టారు. దే టాక్ వాక్ డ్రెస్ ఇన్ స్టైల్ అంట, వీళ్ళు చాలా అందంగా మాట్లాడతారు, అందంగా ఉంటారు. 15వ తారీఖు పనిలో ఏకాగ్రత కనపరిచి విజయం సాధిస్తారు, ఏ విధంగానైనా విజయం పొందగలరు. వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన, వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు, ఉన్నత జీవితం సాధ్యమవుతుంది. కళ్ళ వలన వాటి సంబంధితుల ద్వారా డబ్బు గడిస్తారు. మీ పేరేంటమ్మా? రిహానానా? మీ పేరేంటి? హలో, మీరు ఫోన్, మీరు టీవీ మ్యూట్లో పెట్టాలి. హలో, రిహానా, రిహానా గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. రిహానా గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, లేదంటే డిస్టర్బెన్స్ వస్తుంది. గురుగారు చెప్పేది అర్థం చేసుకోండి, ఓకేనా? చెప్పండి సార్. రిహానా గారు, రిహానా పేరు కూడా రిహానా పేరు కూడా చాలా బాగుంది. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది, మీ డెస్టినీ కూడా చాలా బాగుందమ్మా. కాకపోతే మీ డెస్టినీ 36 ఉండటం వల్ల కొంచెం గైనకాలజీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, కొంచెం అలాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్నాయమ్మా. ఏదైనా కానీ రిహానా గారు మంచి డేట్ ఆఫ్ బర్త్, మంచి పేరు, చాలా బాగా ఉంది. ఒక్కసారి మీరు ఆ 4000కి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేస్తే, మ్యారేజ్ డేట్తో సహా అన్నీ కూడా వాట్సాప్ చేస్తే, మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా నేను ఒకసారి వీడియో కాల్లో అన్నీ మాట్లాడతానమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, మీ పేరు కూడా చాలా చక్కగా బాగా ఉంది, మీ డెస్టినీనే కొంచెం గైనకాలజీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఫ్యామిలీకి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందమ్మా. వాటన్నిటికి కూడా రెమెడీ చెప్పడం జరుగుతుంది, అవి కూడా అలానే కూడా ఫాలో అయితే ఇంకా మీ లైఫ్ చాలా బాగుండడానికి, బాగా డెవలప్ అవడానికి అన్నిటికి కూడా అవకాశం ఉంటుందమ్మా. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తాడేపల్లిగూడెం నుంచి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా చెప్పండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2013 సెప్టెంబర్ 5 డిసెంబర్ 5. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. సెప్టెంబర్ 5 సార్. సెప్టెంబర్ 5 2013. చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్, సూపర్ డేట్ ఆఫ్ బర్త్. 5వ తారీఖు పుడతాం అంటేనే బుధుడు, మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. మీ పాపకి ఏం పేరు పెట్టామ్మా? దుర్గా భవాని అని పెట్టి. భవాని అని పిలుస్తున్నావా? దుర్గా.
అమ్మా ఆ పేరు అదే కనక దుర్గమ్మ తల్లి పేరు మీద దుర్గా అని పెట్టావు కదా తల్లి ఆమె పేరు దుర్గమ్మ తల్లి కనక దుర్గమ్మ తల్లి దుర్గా మాత ఆమె ఆ అమ్మ అమ్మ చిన్నమ్మ కాదమ్మా మన 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 అమ్మ అమ్మ చాలా అమ్మలగన్న అమ్మమ్మ ఆమెని ఏకవచనంతో పిలవడం చాలా తప్పమ్మ దుర్గా అనేటువంటి పేర్లు ఎక్కడా హిట్ అవటం లేదు మీరు అబ్జర్వ్ చేసుకోండి ఏ దేవుడైనా ఏ దేవుడి పేరైనా ఏ దేవత పేరైనా అమ్మ ఏకవచనంతో పిలవకూడదు దుర్గా ఏందమ్మా ఆ అమ్మలగన్న అమ్మని పట్టుకొని అంత చాలా అలా పిలవకూడదమ్మా దుర్గమ్మ అని పెట్టుకోండి లేదా మూడు ఆడపిల్లల్ని మూడు ఐదు ఏడు తొమ్మిది అక్షరాలతో పిలవాలని దుర్గా భవానీ అని పెట్టుకున్నారు అప్పుడు మీరు దుర్గా భవానీ అని పిలుచుకోండి ఐదు అక్షరాలు అవుతాయి ఇక్కడ దుర్గా అనగానే అక్కడ మీకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాను ఏదైనా ఆ దుర్గా ఉన్నాయి అనగానే మీకు ఏముంటుంది ఏకవచనంతో వాడేటప్పటికి ఆమె ఎవరో మామూలు క్యారెక్టర్ అనిపిస్తుంది కదా అలా దేవుడి పేర్లు శివ సాయి దుర్గా భవానీ ఇలా ఏకవచనాలతో పిలవకూడదమ్మా నేను చేసిన రీసెర్చ్లో భగవంతుడు అలా కొండ మీద ఉండాలమ్మా మన కింద ఉండాలి ఇలా దండం పెట్టుకుంటూ ఉండాలి ఏ దేవుడైనా దేవుడే అంత పాపులారిటీ ఉన్న వాళ్ళని ఏకవచనంతో పిలవకూడదు తల్లి ఆ దుర్గా అనే పేర్లు వాళ్ళు ఎవరు హిట్ అవ్వటంలా మెయిన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది హెల్త్ దెబ్బ కొడుతుందమ్మా అందుకని అలా పిలవకుండా మీ పాప మంచి భవిష్యత్తు ఉన్న పాప కాబట్టి దుర్గా భవానీ అని పూర్తిగా పిలువమ్మ లేదా దుర్గమ్మ అని పిలు దుర్గమ్మ అంటే చక్కగా అమ్మ కదా మన అమ్మ కదా అలా పిలిచి కానీ అలా చేసుకోమ్మా అంతేగాని ఎలా పడితే అలా పిలవద్దమ్మా దుర్గా పేర్లు అసలు హిట్ అవ్వటం లేదు మీ పాప సైన్స్ చదివితే మంచి డాక్టర్సు సైన్సిస్టులు ఫార్మసిస్టులు అలా అవుతారు చాలా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అమ్మ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ 4000 నెంబర్కి ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయమ్మ పాపయ్యి మొత్తం చూసి అమ్మ ఏం చదివితే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది పేరు ఎలా ఉండాలి ఇంటి పేరుతో సహా సర్టిఫికేట్ ఎలా ఉండాలి ఏంటి అన్నీ చేసి పెడతానమ్మ ఆ విధంగా చేసుకుంటా ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది బాగా పైకి వస్తుంది జరుగుతుంది థ్యాంక్ యూ నెక్స్ట్ కాల్ తనుకుంది లైన్లో నమస్తే అండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా పేరు చెప్పండి పాప పేరేనా గీతా సౌజన్య ఏమని పిలుస్తారమ్మా సౌజన్య అంటారా గీతా అంటారా పొడి గీత పొట్టి గీత ఏందమ్మా గీత గీతాలో తాగుడింతం పెట్టారు ఆ గీ ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చూద్దామండి ఇప్పుడు ఏం చదువుతుంది పాప ఇంటర్మీడియట్ టెన్త్ రేపు ఏది సైన్స్ బైపీసీకి వెళ్తానంటుందా ఎంపీసీకి వెళ్తానంటుందా ఈ అమ్మాయి 7వ తారీఖు పుట్టింది నా మాటిని సైన్స్ బైపీసీ వైపు కనుక పంపిస్తే దడ 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 డెవలప్ అవుతారు 7వ తారీఖు అంటేనే ఇంత ముందు చాలా వీడియోల్లో చెప్పానమ్మా 7 అంటేనే సైన్స్ రిలేటెడ్ ఏమి లేదు బైపీసీ అయిపోయి అటు దేవుడి దేవాల అటు డాక్టర్స్ సైన్సిస్టులు ఫార్మసిస్టులు లేదు బీఎస్సీ చదువుకున్న బీఎస్సీ ఎంఎస్సీ చదువుకున్న మంచిగా లైఫ్లో సెటిల్ అవుతారమ్మా సౌజన్య అని పిలువమ్మ గీత వద్దు గీతాలో తా ఉందమ్మా మీ అమ్మాయి డెస్టినీ వచ్చి 19 మీ అమ్మాయి మరి మీ ఇంట్లో లీడర్ మీ అమ్మాయేగా మరి మరి నిన్న అడగటం అమ్మ మీ అమ్మాయి మరి నిన్న అడగటం ఏంది అమ్మాయే డెసిషన్ తీసుకునే అంత గొప్ప అమ్మాయి అమ్మ 19 అంటే మొదటి అంక 1 చివరి అంక 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గల వారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు అధికారం సంపద కీర్తి విజయం అన్నీ పెరుగుతుంటాయి మంచి జీవిత భాగస్వామ్యం లభిస్తారు శారీరక బలం కలిగిన వారు ముదిములోను యువకులుగా కనిపిస్తారు సూర్య సంతానం అని వీరిని పేర్కొనవచ్చును శిఖరాయమానమైన ఈ నామసంఖ్య కలిగిన వారికి విశిష్ట ఫలితాలు కలుగుతూ ఉంటాయి తమ కృషితో మేధావులు అవుతారు సంపన్నులుగా ఉంటారు బాలసూర్యుల్లా దశదశలా తమ కీర్తిని నెలకొల్పుతారు ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మ మీ పాపది దేశానికి కాబోయే బెస్ట్ డాక్టర్ని చేయమ్మ ఒకవేళ ఏమండి మాకు డాక్టర్ని చేసి అంత డబ్బులు లేవంటే అలా అనుకోమాక వాళ్ళకి రాతలో ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి చదివిస్తారమ్మా మీ అమ్మాయి మంచి డాక్టర్ అవడానికి అవకాశం ఉంది రేపు బైపీసీ వైపు పంపించి గీత ఆపేసి సౌజన్య సౌజన్య సౌజన్యలో ఎస్ పక్కన 2వ లెటర్ ఓ వచ్చిందమ్మా 2వ లెటర్ ఓ వస్తే మోడీ గారికి ఓ వచ్చింది సోనియా గాంధీ లోకేష్ మోహన్ బాబు జోషి కోహ్లీ రోహిత్ శర్మ ఇలా ఓ వచ్చిన వాళ్ళు నోకియా ఫోర్డ్ ఇలా 2వ లెటర్ ఓ వచ్చిన వాళ్ళందరూ ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతారు కాబట్టి అలా చేసుకోండి అమ్మా థ్యాంక్ యూ ఒక్క నిమిషం అండి సార్
నువ్వు గీత గీత పొడి గీత పొట్టి గీత అడ్డ గీత అని గీతలు ఏందమ్మ ఏం గీత అమ్మ గీత ఇగో గీతాలు నువ్వేం చదువుకున్నా నానా ఒక్క నిమిషం అమ్మ గీత జిఈటిహెచ్ఏ గీత అంతేనా అదేనమ్మా నక్షత్రం బట్టే గీత పెట్టావు గీతాలో 28వ నంబర్ వచ్చింది 28వ నంబర్ వరస్ట్ నంబర్ ఇన్ ద వరల్డ్ అని రోజు చెప్తున్నా ఒకటి సిరీస్ లో మీ అమ్మాయి 19 అని ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ లో పుడితే నువ్వు 28 అని ఒక వరస్ట్ నంబర్ పెట్టావమ్మా ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ అవ్వగానే ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నంబర్కి మీ పాప డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేసు పాప కాబట్టి ఎడం చేయి ఫోటో మగవాళ్ళు అయితే కుడి చేయి ఫోటో ఒకసారి వాట్సాప్ చేయండి అమ్మ మొత్తం చూసి సెట్ చేసి ఇస్తాను మీ పాప ఆరోగ్యం అంతా బాగుంటుంది ఒకవేళ నాకు ఒకవేళ మెసేజ్ చేయటం ఇబ్బంది అయి చేయకపోయినా కానీ అమ్మ మీరు హిందువులా ఏ మీరు ఏముంటారమ్మ హిందూజా ముస్లింసా క్రిస్టియానిటీ ఫాలో అవుతారా ఏంది హిందూ కాల్ అయిపోయింది వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే దయచేసి స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాల్ చేసి మీరు ఏమి ఉన్న సమస్యలు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు మరి నెక్స్ట్ కాల్ తిరుపతి నుండి బాలాజీ గారు లైన్లో ఉన్నారు నమస్తే బాలాజీ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి హలో నమస్తే అండి లైన్లో ఉన్నారా హలో హలో నమస్తే అండి మీ మీ పేరు చెప్పండి మోహన్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గురువు గారికి చెప్పండి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పూర్తిగా 2014 11 8 బాబు పేరు చెప్పండి సారీ గురు వాంచన్ గురు రామ్ చరణ్ మీ బాబు 11/8/2014 పుట్టాడయ్యా ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు గురు అంటున్నారా రామ్ చరణ్ అంటున్నారా చరణ్ అంటున్నారా చరణ్ వద్దు నానా రామ్ చరణ్ అని పిలుచుకో రామ్ చరణ్ అని ఒక అబ్బాయి హీరో ఇంటర్నేషనల్ ఫేమ్ అయ్యాడు కదా నలుగురు నడిచిందే బాట నలుగురికి ఏది హిట్ అయిందో మీకు కూడా అదే హిట్ అవుతుంది రామ్ చరణ్ లో 23వ నెంబర్ అని ఒక సూపర్ నెంబర్ ఉంది అలానే 24 అని ఇంకో సూపర్ నెంబర్ ఉంది 45 అని ఇంకొక ఎక్సలెంట్ నెంబర్ ఉంది ఇవన్నీ ఇంటర్నేషనల్ ఫేమ్ అయ్యే నెంబర్లు ఊరినే హిట్ అవ్వరమ్మా రామ్ చరణ్ అనేటువంటి పేరులో మంచి మంచి నెంబర్లు ఉన్నాయి ఎవరు పెట్టారో కానీ చాలా జాగ్రత్తగా రామ్ చరణ్ అనే పేరు చాలా బాగా పెట్టారు అలా ఉంది అందువల్ల మీరు చరణ్ అని పిలవమ్మండి చరణ్లో మళ్ళీ 17వ నెంబర్ అని కాస్త ఇబ్బంది పడే నెంబర్ ఉంది అలా కాకుండా రామ్ చరణ్ అని పెట్టుకోండి అది కాక ఆరుతో పేర్లు బిగిన్ అయితేనమ్మా మీరు ప్రతి టైంలో చూడండి ఫస్ట్ టైంలో రామారావు పెద్ద హీరో అలా రామ్ చరణ్ గారు ఇప్పుడు అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు అలా చూడండి రోహిత్ శర్మ రిన్ను రిలయన్స్ ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ ఆరుతో పేర్లు బిగిన్ అయిన వాళ్ళు సూపర్ హిట్ అవుతుంటారు కాబట్టి ఆరుతో రామ్ చరణ్ అని పిలుచుకుంటే మీ బాబు లైఫ్ చాలా బాగుంటుందండి దయచేసి మీకేమైనా సమస్య ఉంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి గురు గారితో కాంటాక్ట్ లో అవ్వచ్చు సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో 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 నమస్తే అండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా చెప్పండి 3/1/2011 అమ్మాయి పేరు చెప్పండి షేక్ మదీనా గౌహర్ మదీహా యోహర్ ఏమని పిలుస్తారమ్మా ఏమని పిలుస్తారు జౌహర్ అని పిలుస్తారు మీ పాప బాగా పాటలు పాడటం డాన్స్ వేయటం చేస్తుందా ఎందుకంటే వీళ్ళకి మంచి కళల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ 3వ తారీఖు పుట్టిన వాళ్ళు ఇలా యాంకర్స్ సినిమా యాక్టర్లు పాటలు రాయటం డాన్స్ వేయటం ఇలా ఉంటారే కళలు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వాళ్ళు చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మ 3వ తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులను గౌరవిస్తారు పెద్దలను గౌరవిస్తారు అంత అనుకూలమైన పిల్లలుగా ఉంటారనమాట చాలా ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మ మీ పాపను జౌహర్ అని పిలుస్తున్నావు ఆ పేరు సరిగ్గా అర్థం కావటం లేదమ్మా ఒక్కసారి ఆ 4000 స్పెల్లింగ్ చెప్పు చెప్పు
గౌహర్ పేరులో షేక్ మదీనా గౌహర్ పిలిచే పేరు కావాలమ్మా మనకి మెయిన్ గా పిలిచే పేరు కావాలి గౌహర్ అనేటువంటి పేరు ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచ్ కాలేదమ్మా మీ అమ్మాయి 3వ తారీఖు పుట్టింది పేరేమో 6లో వచ్చింది ఇలా 3 పువ్వులు 6 కాయలు 6 పువ్వులు 3 కాయలు రివర్స్ నంబర్లో పేరు పెట్టారమ్మా ఆ పేరు అంత బాగలేదమ్మా ఒకసారి ఆ 4000 నంబర్కి మీ పాప డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ టోటల్ పేరు పిలిచే పేరు అన్నీ కూడా వాట్సాప్ చేయండి అమ్మా వాట్సాప్ చేస్తే నేను ఒకసారి చెక్ చేస్తాను చెక్ చేసి మీకు ఏ ఎలా ఉంటే స్పెల్లింగ్ బాగుంటుంది మీ అమ్మాయి రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమవుతుంది ఏంటి అనేటువంటి అంతా కూడా మీకు వీడియో కాల్లో మాట్లాడి మొత్తం అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుందమ్మా ఎవరైనా నన్ను పర్సనల్గా కలవాలనుకుంటే నేను హైదరాబాద్లో ప్రతి శని ఆది సోమవారం ఉంటానండి అలా అయినా వచ్చి డైరెక్ట్గా కలవచ్చు లేదు ఆన్లైన్ ద్వారా మీరు పంపించి తప్పనిసరిగా నాతో వీడియో కాల్లో మాట్లాడి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోండి అందరితో కూడా నేను పర్సనల్గా మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం జరుగుతుందండి థ్యాంక్ యూ రైట్ గురుగారు చివరిగా ఒక చిన్న ప్రశ్న చెప్పమ్మ చాలామంది సిగ్నేచర్ని బట్టి వాళ్ళ లైఫ్ డిసైడ్ చేస్తారు సిగ్నేచర్ బాగుంటే మంచి స్టేటస్ పొందొచ్చు అని చెప్పి అద్భుతమైన విషయం అమ్మ నిజంగా సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఈ హ్యూమన్ బాడీకి సంతకమే మెయిన్ సంతకం అనేది బాగా పెట్టగలిగితే అంటే ఫస్ట్ లెటర్ మంచి బలంగా తల మంచి బలంగా ఉండి సెకండ్ లెటర్ ఇస్ ద మోటివేషన్ లెటర్ అంటారు ఆ సెకండ్ లెటర్ కూడా బలంగా గనక రాయగలిగితే అంటే ఫస్ట్ లెటర్ ఎంతైతే ఉంటుందో సెకండ్ లెటర్ అంతే ఉండాలి లేదా దానిలో 90% ఉండాలి ఇప్పుడు మనోళ్ళందరూ చూడు ఆర్ అని పెద్దది రాసి ఓ చిన్నది రాస్తారు సెకండ్ లెటర్ చిన్న లెటర్ రాసిన వాళ్ళందరికీ మోటివేషన్ ఉండదు నేను అమెరికా వెళ్తానండి నేను పెద్ద యాంకర్ని అవుతానండి నేను సినిమా యాక్టర్ని అవుతానండి అని చదువుతారంట కానీ ప్రాక్టికల్గా అవదంట అదే ఫస్ట్ లెటర్ ఎంత అయితే ఉందో సెకండ్ లెటర్ కూడా అంత ఉంటే అలా వాళ్ళు ఏదైతే ఊహిస్తారో ఊహకి తగ్గట్టుగా వర్క్ చేస్తారు అంటే ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు అందువల్ల సిగ్నేచర్ చాలా బాగా పెట్టాలి సిగ్నేచర్ చివరిలో కూడా చాలా బలంగా ఉండాలి ఫస్ట్ లెటర్ ఎంత ఉందో చివరి లెటర్ కూడా అంతే ఉండాలి మన వాళ్ళు చాలామంది ఊరిని అట్ట కనిపించి కనిపించకుండా తీసేస్తారు ఇన్విజిబుల్ సిగ్నేచర్ మన లైఫ్ కూడా అర్థం కాని జీవితం అయిపోతుంది అర్థం కాని సిగ్నేచర్ అర్థం కానట్టు అయిపోతుంది అందుకని సంతకం చాలా చక్కగా పెట్టుకోగలిగితే మీ లైఫ్ చాలా చక్కగా బాగా ఉంటుంది ఏదన్నా అవసరం అయితే నన్ను కలవండి మీ సిగ్నేచర్ అన్నీ కూడా సెట్ చేసి ఇస్తాను డెఫినెట్గా మీరైతే రిజల్ట్స్ అయితే ఎంతో కొంత రిజల్ట్ అయితే అంటే నా దగ్గర రాగానే ఏదో కోటీశ్వరులు మల్టీ మిలియనర్స్ అయిపోతానని నేను అబద్ధాలు చెప్పనమ్మా జీవితంలో చేంజ్ అయితే ఉంటుంది డెఫినెట్గా మార్పులు చేర్పులు అయితే అవుతాయి రైట్ గురుగారు ధన్యవాదాలండి మా కాలర్స్కి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు మరి ఇది ఇవాల్టి మన విక్టోరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే.